ఢిల్లీలోని ఆంధ్రా భవన్కు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అక్కడ ఆంధ్రా క్యాంటీన్లో కేసీ వేణుగోపాల్తో కలిసి భోజనం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 సీట్లను ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. దేశంలోని సంపదను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేశంలో 90% ఉన్న పేద దళితులు వెనుకబడి ఉన్న వాళ్ళ కోసం ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. हम चाहते हैं कि 90% की राजनीति को गरीब लोगों की, किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों की, आदिवासियों की, माइनॉरिटी की, गरीब जनरल कास्ट की राजनीति है. ये चुनाव चल रहा है और हमारा जो रिजल्ट आएगा वो आप सबने सरप्राइज करेगा. इंडिया की सरकार बन रही है. थैंक यू वेरी मच.